నా పేరు గుండవేని గంగగౌడు మోహన్ రావుపేట కోట్ల మండలం జగిత్యాల జిల్లా. పట్టభూములల్లా వనం తగ్గిపోతుంది, చెట్లు అక్కడ దొరకడం లేదు, వృద్ధాపాయం కూడా అవుతుంది. 60 ఏళ్ళు పైన పడ్డాయి. అటు ఒడ్ల పొలం పోవడము, పాములు అవి పందులు గుట్టబోరుకున్నాయి. అటు వేలేకపోతున్నా అక్కడ కూడా చెట్లు అనుకూలంగా లేవు. అందుకోసమని ఇంటికాడ ఇంకో ఇప్పుడు 3 ఏళ్ళ మొక్కలైనవి, ఇంకో 4 ఏళ్ళ తర్వాత పెరుగుతుంది. ఆ లోపల ఇంటికి అంకితమై పని చేసుకోవచ్చని ఉపాధి కోసం చేసుకున్నాం. నూట 70 మొక్కలు పెట్టిన 6 గుంటల ల్యాండ్ 6 ఫీట్లకు ఒకటి. అయితే ఇప్పుడు కింద చూస్తే జిబ్బుగానే ఉంటుంది, పైకి వెళ్ళిన తర్వాత జిబ్బేం ఉండదు. మంచిగా విశాలంగా మైదానం ఉంటుంది. మనకు ఆ చెట్టు మొద్దులే కనిపిస్తాయి, కమ్మ పైకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుండడానికి కూడా, ఒక గార్డెన్ లాగా ఉంటుంది. ఎవ్వరు వేయలే అనుకున్నా, గుంటలు తోడి పెట్టుకుంటే మనకి ఏమన్నా డబ్బులు ఇస్తారు. మంత్లీ నీళ్ళు పడితే చెట్టుకు 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తారు. అవి కూడా రాలేవు. ఒక గుంటకు 23 రూపాయలు చెట్టు పెట్టిన దానికి గవర్నమెంట్ తరఫున, అవి కూడా రాలేవు. ఆఫ్కర్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ చేసి ఇచ్చిండ్రు. ఏమున్నా ఉపాధి హామీ కింద చూసుకోమన్నారు. వీళ్ళ దగ్గరికి వస్తే కోట లేదని కొన్ని రోజులు చెప్పిండ్రు. నేను మొక్కలు పెట్టినప్పుడు తర్వాత ఎప్పుడన్నా కోట వస్తే ఇస్తాం అని అన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏడైతే లేదని అన్నారు. ఇప్పుడు గిట్ట మళ్ళీ ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఇస్తుందట కోట. చూద్దాం, ప్రయత్నం చేసి అప్లికేషన్ ఇస్తాం. మళ్ళీసారి ఆఫ్కర్ డిపార్ట్మెంట్ కోత, అక్కడ కూడా మా ఎస్ఐ గారిని తెలుసుకుంటా, తను ఏం చెప్తాడు సలహా. మొక్కలు గవర్నమెంట్ తరఫునే నర్సరీలో పెంచారు. వాళ్ళను రాయించుకొని తీసుకొచ్చుకున్నా నేనే, సొంతం కిరాయిలు పెట్టి తీసుకొచ్చుకొని నేనే గుంటలు తవ్వి పెట్టుకున్నా. మెంటలీ సార్ దీని కమ్మ క్లియర్ చేసి మనకు తాకకుండా కొన్ని కమ్మలు కట్ చేసుకొని మనం తొవ్వలు చేసుకొని గుంటలు చేసి నీళ్ళు పట్టుకుని ఉండేవి. మినిమం 20 రోజులకు ఒక్కసారైనా వాటర్ ఇవ్వాలి. ఈ వానకాలం అంటే పర్లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఎండాకాలం నుంచి ఎవ్రీ మంత్ 20 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాలి. రెండు నెలలకు ఒకసారి ఒక అడుగు సంచును ఒక యూరియా సంచి కలిపి పోస్తే కొంచెం దూరం అని 1 ఫీట్ దూరంతో చుట్టూరుగా సన్నపు దారిడిస్తే చెట్టుకు మంచిగా పెరుగుద్ది, పచ్చగా ఉంటుంది. దీనికి గాలి తలిగేటట్టు ఎప్పుడు కమ్మ పెరగకుండా సాఫ్ చేసుకొని ఉంచుకోవాలి. గాలి తలిగిన చెట్టు తొందరగా పైకి లేస్తుంది మంచిగా మొద్దు కూడా ఊరుతుంది. కళ్ళు సార్ రోజు 5 గీస్తే 5-6 మినిమం గీస్తే 20 లీటర్ల కళ్ళు దొరుకుద్ది మనం పెంచుకున్న చెట్లకు. కానీ అడి మీద చెట్లకు దొరకదు, ఎందుకంటే ఇవి బలంగా ఉంటాయి, వాటర్ కూడా సౌలత్ ఉంటుంది. అందుకోసమని చెట్టుకు 3 లీటర్ల నుంచి 4 లీటర్లు తీసుకోవచ్చు. ఒక సంవత్సరం కొన్ని వాడతాం, ఒక సంవత్సరం కొన్ని వాడతాం. ప్రతి సంవత్సరం గీస్తే చెట్టు పెరగదు. ఇప్పుడు నడుస్తున్న దాన్ని బట్టి 800 రూపాయల ఆదాయం వస్తుంది సార్. ఇక మాకు వేరే వృత్తి లేదు. ఈ గౌడ్స్ లోపల ఈ మండలంలో అయితే నాకు తెలిసినంత కొట్ల మండలంలో ఎవరి దగ్గర వ్యవసాయ భూములు కూడా తక్కువనే. దీని మీదనే జీవనోపాధి మీద సాగించేటోళ్ళు చాలామంది ఉన్నారు గౌడ్స్. ఊరూరు వాళ్ళు ఎక్కడ 1 గుంట ఉన్నా 2 గుంటలు ఉన్నా వాళ్ళకి ఏమన్నా ఎకరం ఉన్నా గెట్ల పొన్న చెట్లు పెంచుకోవాలి, కాపాడుకొని గీసుకోవాలి. పట్ట భూములలో అయితే మొత్తం పోతున్నాయి, కొన్ని పురుగు పడిపోతాయి, కొన్ని వాళ్ళకు మనం ఇచ్చే పైసలు సరిపోవు. భూమి మధ్యలో ఉంటే కూడా తీసేస్తారు, వాళ్ళని కూడా ఏమనరాదు. ఏదన్నా గెట్టు పన్ను ఉన్నది, కాలువ పన్ను ఉన్నాయే ఉంటున్నాయి. కానీ నట్టనడిమి భూములు అయితే ఒక చెట్టు లేదు. ఇప్పుడు మాకు అవన్నీ వాస్తువులు లేవు. కానీ పైకి వెళ్ళిన తర్వాత మనకు ముళ్ళన్నది ఉండదు, ఏమన్నది ఉండదు. కొంచెం ఇప్పుడే ఇబ్బంది, భూమి నుంచి పైకి లేచిందంటే ఒక 5 ఫీట్ల సెట్ అయిందని అంటే దీనికి ఇంకా కళ వస్తుంది. అవన్నీ సెంటిమెంట్ కొందరికి ఉంటుంది. మన ఏది ఆ సార్ చెప్తాడు, ఈ సన్యంగా బరవద్దు అని అంటాడు. కూలిపోతుంది బంగ్లా ఉంటుంది, అది నమ్మకం, మూఢనమ్మకం. ఏటు ఉండేది అటు ఉంటుంది ఇది కూడా అంతే అని అన్ని నమ్మకాలు పెట్టుకుంటే ముందుకు సాగలేం కదా సార్ ఏదో ఒకటి వృత్తి కోసం ఉపాధి కోసం ఉండాలి ₹70,000 ఖర్చు వచ్చింది సార్ 170 మొలకలకు 3 సంవత్సరాల నుంచి ఇంకా ముందు ముందు ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఇంకా సార్ మినిమం ఇప్పుడు హై కైకిళ్ళు కూడా హై అయిపోయినాయి ముందు 300కి వస్తారు ఇప్పుడు 600 ఇవ్వండి వస్తలేరు మనకు చేతికి వచ్చేసరికి ఇంకో ₹1,00,000 అవుతుంది చిన్నప్పుడు నా బిడ్డకి సతే మీ ఈత ముళ్ళు కంట్లకు వచ్చింది మేము ఇంటికాడ అద్దు అద్దు అని అన్నాము అద్దు అని అంటే అద్దు అని అంటే ఎట్లుంటుంది మరి బతికేదే ఇవిడితోటాయని ఆయనతో తీసుకొచ్చి పెట్టిండు అవతలకేళ అయితే మరి పెంచినాక ఎవరేమంటారో ఏం కథనో అని అన్నా కానీ అప్పటికి ఏదైనా కానీ చూసుకుందాం కానీ ఇప్పుడైతే నడిపిద్దాము మరి ఏదైనా చెట్లు కాయగూరల చెట్లు పెట్టుకొని బద్దామన్నా కోతులు ఉంచుతలేవు ఇదివరకు అయితే బయట నుంచి 10 పైసలు రాలేదు మా గౌనికి ఇదే పని వేరే పని ఏది సాతగాకుండా అయిపోయింది ఇక ఇదే పని మన పని మనం చేసుకుందాం సాతనైన నాడు చేస్తా సాతగా నాడు ఇంటికాడ ఉంటా అని ఇంటికాడ పెట్టిండు ఇక దీని మీదనే ఆధారపడి బతుకుడు ఇంకో పని అయితే లేదు మాకు ఆయన ఓ పని చేస్తే నేను ఓ పని చేస్తా ఇంతవరకు అయితే వేసుకుంటూ వచ్చినాము